మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. ప్రిలారా, అప్పుడు ఏలియా, ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. కర్మేలు పర్వతం మీద ఆయన ఒక సవాలులో నిలబడ్డా. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యెజెబెలు రాణి ఆయనతో సవాలు. ఆమె పక్షాన 8850 మంది బయలు ప్రవక్తలు ఉంటున్నా. వారు ఒక బలిపీఠాన్ని కట్టి బలి అర్పించి ఆకాశం నుండి అగ్ని కురిపిస్తామని సవాలు చేశారు. అయితే వారి వలన వీలు కాలేదు. అది ప్రార్థనా సమయం సాయంకాలము. ప్రవక్త అంటున్నాడు, ప్రజలందరినీ చూసి నా దగ్గరికి రండి అని చెప్పి ప్రజలు తన దగ్గరికి వచ్చిన తరువాత ఇజ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించి ఒక్కొక్క గోత్రానికి సంబంధించి ఒక్కొక్క రాయిని నిలవబెట్టి ఆయన బలిపీఠాన్ని కట్టి చుట్టూ కందకాన్ని త్రవ్వించి ఆ బలిపీఠం మీద బలిపశు యొక్క మాంసాన్ని పెట్టి నీళ్లు పోసి ఆయన ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేస్తూ ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఈ ప్రజలు నీ శక్తిని వారు చూడాలి, దయచేసి ఆకాశం వైపు కనులెత్తి ఈ బలిపీఠం మీద అగ్నిని పంపించండి అని ప్రార్థన ముగించక మునుపే ఆకాశము నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీద పెట్టబడిన మాంసం అంతా కూడా కాల్చబడి బూడిదగా మారిపోయేటట్లు దేవుడు కార్యం జరిగించాడు. ఈ స్థలంలో ప్రవక్త ప్రజల్ని తన దగ్గరికి రమ్మని పిలిచాడు. ప్రవక్త ప్రియులారా, ఆలోచించాల్సింది ఏలియా కర్మేలు పర్వతం మీద సవాలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే సవాలు చేస్తూ సేవ చేసే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాలి, కానీ సంపాదన సంపాదించే దైవ సేవకులకి దగ్గరికి కాదు. నేను ఆ పొలం కొనాలి, లేకపోతే ఈ మందిరం కట్టాలి, లేకపోతే ఏదో ఆ కొలను తవ్వాలి, లేకపోతే అనాథాశ్రమం కట్టాలి, వృద్ధాశ్రమం కట్టాలి, ఇలాంటి వాటిని కట్టాలి అని చెప్పే సేవకుల దగ్గరికి కాదు. కానీ బైబిల్ సెలవిస్తుంది సవాలు చేసే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు ఎవరు అని నిరూపించే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాలి. దేవుని అగ్నిని ప్రజలు చూస్తుండగా ఆ బలిపీఠం మీదకి రమ్మని పిలిచే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాలి. దేవుని అగ్ని ఎలాంటిదో తెలియని దైవ సేవకులు ప్రపంచం అందంతటా చాలామంది ఉన్నారు. అంటే దాని అర్థం పనికిరాని దాన్ని ప్రియులరా కాల్చివేసి నిజమైనటువంటి దేవుని అగ్ని ఇది అని నిరూపించే సవాలు చేసే దైవ సేవకులు ఈ రోజున కావాలి. రాత్రి సమయం అది స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ గమనించాల్సింది, నువ్వు వెళ్ళి ఆరాధిస్తున్న ఆ స్థలంలో, నువ్వు వెళ్ళి కూడుకుంటున్న స్థలంలో సేవకులు సవాలు చేస్తూ ఉన్నారా? నా దేవుడైన యెహోవా ఆకాశము నుండి అగ్ని కురిపించగలడని సవాలు చేసే సేవకులు ఉంటున్నారా? ఆలోచించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఇంకా ప్రార్థన ముగించక మునిపే ఆకాశము నుండి అగ్ని కురిసి ఆ నీళ్లతో నింపబడినటువంటి బలిపీఠం మీద ఉన్న బలిపశువు మాంసాన్ని కాల్చి బుగ్గిగా చేసేసారు. సవాలుతో కూడిన సేవకులు కావాలి. ఈ రోజున ఆ సేవకుని ఎదుట కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా అగ్నితో కాల్చబడాలి. దానర్థం వాక్యం అనే అగ్నితో కాల్చబడాలి, పరిశుద్ధాత్మ అనే అగ్నితో కాల్చబడాలి. ఈ రీతిగా బలిపీఠం మీద పెట్టబడిన బలిపశువు కాల్చబడి ఒక్కొక్కరు బుగ్గిగా మార్చబడే రీతిగా కార్యాలు జరుగుతూ రావాలి. చాలా సంఘాలలో వాక్యం అనే అగ్ని లేదు, పరిశుద్ధాత్మ అనే అగ్ని లేదు, సేవకులు తమ జీవితంలో సవాలు అనేది లేదు.
ఆ సవాలు లేదు కానీ సంపాదన మాత్రం ఎక్కువైపోయాది ప్రతి చిన్న దానికి పెద్ద దానికి సంఘములో కూర్చున్న వారి దగ్గర వసూళ్ళే ఎక్కువయ్యాయి కానీ వారి మీద దేవుని అగ్ని కురిసే ప్రసక్తి లేదు వారి మీద పరిశుద్ధాత్మ అగ్ని కురిసే ప్రసక్తి లేదు ఏ వ్యక్తి దేవుని వాక్యమనే అగ్ని చేత పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత కాల్చబడడో ఆ వ్యక్తి క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైన దినమున ఆయన వద్దకు ఎత్తబడే పరిస్థితులు కూడా లేవు ఎందుకు అని అడిగితే వాక్యమనే అగ్ని ప్రియులారా గమనించాలి వ్యక్తిలో ఉన్న పాపం అంతటిని కూడా కాల్చి ఆ వ్యక్తిని పరిశుద్ధునిగా చేస్తాడు పరిశుద్ధాత్మ అనే అగ్ని ఒక్కొక్క వ్యక్తిని యేసు క్రీస్తు ప్రభుల వారి పక్షముగా సువార్త ప్రకటించే ఒక సవాలుతో కూడిన వ్యక్తినిగా తయారు చేస్తాడు ఆదిమ సంఘములో అపోస్తలులు పరిశుద్ధాత్మ పొందిన తరువాత వారి ప్రాణములకు కూడా జడియకుండా వారు ధైర్యముతో సువార్తను ప్రకటించరని వాక్యం సెలవిస్తారు ఈ రోజున సంఘాలలో విశ్వాసులు సువార్త ప్రకటించే పని లేదు సంఘాలు ఈ రోజున నిశ్శబ్దంగా ఉన్నాయి సంఘాలలో సువార్త ప్రకటించాలనే ఆలోచన కానీ కనీసం క్రీస్తుని ఇతరులకు చెప్పాలి అనే ఆలోచన కానీ వ్యక్తుల్లో కలగకపోవడానికి గల కారణం వారున్న స్థలంలోని సేవకులు సవాలు చేసే సేవకులు కాదు పూర్తిగా లోకంలో కలిసిపోయిన వ్యక్తులుగానే లోక సంబంధమైనటువంటి విషయాలతో రాజీపడి దేవుని వాక్యమనే అగ్ని కానీ పరిశుద్ధాత్మ అనే అగ్ని కానీ సంఘంలో కురవాలి ఒక్కొక్క విశ్వాసి కూడా శక్తిమంతుడుగా కావాలి ఈ లోకం మీద పనిచేస్తున్న శత్రువైన సాతానుడితో పోరాడే ఒక యోధుడుగా కావాలనే వారిని ఆ రీతిగా సిద్ధపరచాలనే సవాలు చేసే సేవకులు లేరు ఈ రోజున గమనించాల్సింది మనమంతా అందరితోనూ రాజీ పడిపోయిన జీవితాలు జీవిస్తూ ఉన్నాం ఎంతసేపు చిన్న సమస్య వస్తే ఎవరికో ప్రార్థన చేస్తూ ఉంటామేమండి మా కొరకు ప్రార్థించమని ఏదో మనకు అవసరం వచ్చినా ఎవరికో ఫోన్లు చేస్తూ ఉంటాం ప్రియ తల్లి నా ప్రియమైన తండ్రి ఈ రాత్రి సమయమందు గమనించవలసిన విషయం మీరు వెళ్ళే స్థలంలో సేవకులు సవాలు చేసేవారా లేకపోతే సంపాదన కొరకు తాపత్రత పడేవారా ఆలోచించాలి వారి చేతుల్లో ఖడ్గము పట్టుకొని ఏలియా ప్రవక్త ఖడ్గము పట్టుకొని 850 మంది బయలు ప్రవక్తల్ని చంపేశాడు ఆ రోజున ఈ రోజున సవాలు చేసే సేవకుడు క్రీస్తు సంఘమునకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దుష్ట శక్తిని ప్రతి విధమైనటువంటి కార్యమును నరికివేసే వ్యక్తిగా ఉండాలి సంఘములోనికి సంఘాన్ని బలహీనపరిచే ఏ కార్యము రాకుండా వాటిని హతమార్చే సేవకులు కావాలి ఈ రోజున సంఘం ఎదుట నిలబడి దేవుడు ఎవరిని రుజువుపరిచే ఒక శక్తిమంతుడైన సేవకుడు మన సేవకుడుగా ఉండాలి అంతేకాని ఏమాత్రము తనకే శక్తి లేకపోతే తన ముందున్నటువంటి వారిని ఎలాగ శక్తిమంతుల్నిగా చేయగలడు తనకే బలం లేకపోతే తన ముందున్న వారిని ఏం బలపరచగలడు తానే ఆ శత్రువుని జయించకపోతే తన ముందున్న వారిని జయించడానికి ఎలాగ సిద్ధపరచగలడు ప్రవక్త ఏలియా ఓ సవాలుతో కూడినవాడు ఓ పౌరుషముతో కూడినవాడు తన దేవుని యొక్క శక్తి సామర్థ్యతలు కర్మేలు పర్వతం మీద ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు రాణి ఎదుట ఆ పనికిరాని దేవతల్ని ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రవక్తల ఎదుట నిజమైన దేవుణ్ణి రుజువు చేసిన వ్యక్తి ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలుసా మనము సవాలు చేసే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి అక్కడ మన జీవితాల్ని బలపరుచుకోవాలి మీ ఆత్మీయ జీవితాల్ని పాడు చేసే ఒక్కొక్క సాతాను సంబంధమైన క్రియని వాక్యమనే ఖడ్గమున చేతబట్టి వాటిని ఎదిరించే శక్తిమంతులుగా మీరు కావటానికి
ఆ రీతిగా మిమ్మల్ని తయారు చేసే దైవ సేవకుల దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప నెమ్మదిగా కూర్చొని అయ్యా నన్ను అది పీడిస్తుంది నన్ను ఇది పీడిస్తుంది నాకు ఆశోధన ఈశోధన అని తల్లి చాటున బిడ్డలాగా ఇంకా పాలు తాగే పసిబిడ్డలాగా తల్లి చుట్టూ తిరుక్కుంటూ ఉండే వ్యక్తుల్లాగా క్రైస్తవుడు ఉండకూడదు. ఎందుకు అంటే కాలము సమీపించారు. యేసు ప్రభుల వారి రాకడ సమీపిస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభుల వారి ఆగమనపు దినమున నీ చుట్టూ ఉన్న సాతాను సంబంధమైన క్రియలను శక్తులను ఓడించి ఒక విజయుడుగా యేసు ప్రభుల వారి ఎదుట నిలబడాలి. ఆ కృపగల దేవుని ఆగమనపు దినమున నిన్ను చూసి ఆ కృపగల దేవుడు సంతోషంతో నిన్ను తీసుకువెళ్ళేటట్టుగా ఉండాలి. కానీ ఆ రోజున కూడా నీవు ఎందుకు పనికిరాని వ్యక్తిగా బలహీనమై నిలబడితే ప్రభు నిన్ను తీసుకువెళ్ళలేడు. ప్రియ దైవ జనాంగమ ఆలోచించాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలాగుంటున్నావో ఆలోచన చేయి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ విధమైన సవాళ్ళు విసురుతున్నావో ఆలోచన చేయి. ఈరోజున ప్రతి విశ్వాసి కూడా సవాలు చేసే దైవ సేవకుల కొరకు వెదకాలి. ఆ దైవ సేవకులతో జతకట్టాలి. ఆ దైవ సేవకులతో పాటు మన పట్టణాన్ని ఆవరించిన దుష్ట శక్తులతో యుద్ధం చేసి వాటిని ఓడించి యేసు క్రీస్తు రాజ్యమును కట్టే వ్యక్తులుగా మారాలి. ఆ రీతిగా మనం ఉండాలి తప్ప ఓ సామాన్యమైన వ్యక్తులుగా ఇంకా సంఘాల్లో కూర్చుంటే ప్రయోజనమే లేదు.